పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ? ఆడబిడ్డ అయితే పురిట్లోనే చంపేస్తే మంచిది. ఆడపిల్ల పుట్టిందా? అయితే దరిద్రం దాపరించిందన్నమాట. పురిట్లో డబ్బు, పుట్టగానే డబ్బు, పెంచడానికి డబ్బు, చదివించడానికి డబ్బు, పోషించడానికి డబ్బు, పెళ్లి చేసి పంపించడానికి డబ్బు, కన్న దగ్గర నుండి కాపురానికి పంపేదాకా ఎప్పుడు ఏ క్షణం ఏం కొంప ముంచుతుందో అని అనుక్షణం భయంతో తెచ్చుకునే ఒక జబ్బు. అదే మగపొరడైతే కని అలా పడేసిన గాలికి పెరుగుతాడు. వచ్చేదే కానీ పోయేదేముంది? డబ్బు. ఏమైనా ఆడపిల్లల్ని పెంచడం జీవితాంతం నెత్తిన కుంపటి పెట్టుకుని బ్రతకడం వంటిది. ఇది ఒకనాటి మాట. ప్రజల్లో చైతన్యం కలిగింది, సమాజంలో మార్పు సంతరించుకుంది. ఏంటి, ఆడపిల్ల పుట్టిందా? ఆహా, సాక్షాత్ లక్ష్మీదేవే ఇంట అడుగుపెట్టబోతుందన్నమాట. ఇది నేటి మాట. నాటికీ నేటికీ సమాజంలో మార్పు వచ్చినప్పటికీ, ప్రజల్లో చైతన్యం కలిగినప్పటికీ ఏదో ఒక మూల ఇంకా లోపం దాగే ఉంది. దాని ప్రభావం సమాజంలో ఒక సమస్యగానే కనిపిస్తుంది. అలాంటి సమస్యలు ఎన్నెదురైనా వాటిని అక్కడికక్కడే సమాధి చేసి స్వేచ్ఛాయుత భారతదేశపు కీర్తి ప్రతిష్టలు పెంపొందించే దిశగా ఆలోచనలు రేకెత్తించి తెలుగు ప్రజలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది ఈ వండర్ కిడ్ లక్ష్మీశ్రీజ. లక్ష్మీశ్రీజ ఖమ్మంపట్నంలో నివాసం ఉంటున్న కిరణ్ కుమార్ సుధారాణి దంపతులకు పుట్టిన కుమార్తె. ఖమ్మంపట్నంలోని న్యూ ఎరా స్కూల్లో 6th క్లాస్ చదువుతుంది. పుస్తకాల బరువును కూడా మోయలేను అనేలా చదువును భారంగా అనుకుని జీవితాల్ని వెట్టిచాకిరీకి అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో. కానీ 10 ఏళ్ల ప్రాయంలోనే భారతదేశ కీర్తిని పెంచడమే తన బాధ్యతగా మోస్తూ ఐఏఎస్ అవ్వడమే తన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుంది లక్ష్మీశ్రీజ. లక్ష్మీశ్రీజ తండ్రి కిరణ్ కుమార్ ఒక వ్యాపారస్తుడు, తల్లి సుధారాణి డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. పసి వయసు నుండే లక్ష్మీశ్రీజకి ఉన్నటువంటి మేధాశక్తిని గుర్తించి జీవితంలో తను ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం కోసం అనుక్షణం శ్రమిస్తూ తనకి ప్రత్యేక శిక్షణను ఇచ్చే పనిలోనే నిమగ్నమయ్యారు మిస్టర్ అండ్ మిస్సెస్ కిరణ్ కుమార్ సుధారాణి దంపతులు. లక్ష్మీశ్రీజ సాదాసీదా ఆడపిల్ల కాదు, అద్భుతమైన మేధో సంపత్తి కలది. తెలంగాణ ఉద్యమ పుట్టుక, తెలంగాణ ఆవిర్భావం, కేసీఆర్ ప్రస్థానం మొదలుకొని భారత రాజ్యాంగం హక్కుల్ని, సెక్షన్లని, చట్టాలని ఎంతో అద్భుతమైన తెలుగు ఉచ్చారణతో క్షణమైన గుక్క తిప్పకుండా వివరిస్తుంది. తెలంగాణ ప్లీనరీ, తెలుగు మహాసభల వంటి కార్యక్రమాల్లో ఎందరో అతిరథ మహారాజుల మధ్య మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు గారిచే ప్రశంసలు అందుకొని తెలంగాణ వండర్ కిడ్ అనిపించుకుంది. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నట్టు తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది. ఈ పాప నా పక్కన కూర్చున్నటువంటి పాప పేరు లక్ష్మీశ్రీజ. ఈ ఖమ్మం పట్టణానికి చెందినటువంటి ఈ పాప తెలంగాణ వండర్ కిడ్ అని చెప్పి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తితోని శ్లోకాలతో సహా ఏదైనా సరే చెప్పగలిగే జ్ఞాపక శక్తి ఉన్నటువంటి పాప ఈ పాప ఐఏఎస్ అధికారిని కావాలని చెప్పి కలలు కంటా ఉంది. ఒక పక్క చదువులో రాణిస్తూ వివిధ రంగాల్లోనూ తన ప్రతిభను చాటుకుంది లక్ష్మీశ్రీజ. అచీవ్మెంట్ స్కేటింగ్లో 2 స్టేట్ లెవెల్ అచీవ్మెంట్స్, ఆర్చరీలో డిస్ట్రిక్ట్ లెవెల్ అచీవ్మెంట్ విత్ బ్రోన్స్ మెడల్ ఇన్ 2018, అబాకస్ మ్యాథమెటిక్స్లో 4 లెవెల్స్ కంప్లీట్, స్టేట్ బెస్ట్ చైల్డ్ ఆఫ్ తెలంగాణ 2016 అవార్డ్ బై ఏపీ స్టేట్ కల్చరల్ అండ్ అవేర్నెస్ సొసైటీ ఇన్ 2017, తెలంగాణ బాలరత్న 2015 అవార్డ్ ఫ్రమ్ అర్పిత కల్చరల్ అండ్ సోషల్ వాలంటరీ ఆర్గనైజేషన్ వైజాగ్ ఇన్ 2016. లక్ష్మీశ్రీజ నేమ్ ఇన్ ద బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 2015, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2015, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ ఇండియా, ఇండియన్ టాలెంట్స్, సూపర్ కిడ్స్. రివార్డెడ్ ఫర్ ద టాలెంట్ ఆఫ్ లక్ష్మీశ్రీజ వర్త్ ఆఫ్ రూపీస్ 10,16,000 బై అవర్ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆన్ 2016. 40 టాపిక్స్, 816 క్వశ్చన్స్, 119 కాన్స్టిట్యూషన్స్ తెలంగాణ హిస్టరీని కేవలం 21 నిమిషముల 12 సెకండ్ల వ్యవధిలో వివరించగలదు. అంతేకాదు, డ్యాన్స్ చేయడం, అద్భుతంగా స్పీచ్ ఇవ్వడం, ఎందరో మహోన్నతుల ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదవడం తన అలవాటు. ఎలాగైనా ఐఏఎస్ చదివి పబ్లిక్ సర్వీస్ చేయాలన్నదే లక్ష్మీశ్రీజ లక్ష్యం. నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. లక్ష్మీశ్రీజ అభివృద్ధి బాటలో తన తల్లిదండ్రులతో పాటు తను చదువుతున్న న్యూ ఎరా స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కృషి మరవలేనిది. ప్రతి విషయంలో తనకు చేదోడు వాదోడుగా ఉంటూ తన అభివృద్ధికి అండగా నిలుస్తున్నారు న్యూ ఎరా స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఐవి రమణారావు గారు మరియు భువనేశ్వరరావు గారు. I am proud to be a citizen from Telangana. Jai Telangana.